మీడియం సైజ్ రెండు. ఇది స్టమక్ హెడ్ బాడీ వస్తుంది, స్టమక్ బాడీ వస్తుంది. ఇది బేస్ ఈ హెడ్, ఈ టూ బాల్స్ లెగ్స్. ఇది హ్యాండ్స్, ట్రంక్, ఇయర్స్. ఇది ఇప్పుడు ఎట్లా చేస్తామంటే మిడిల్ వన్ అంటే బేస్ తీసుకొని బేస్ని ప్రెస్ చేస్తాం. 1, 2, 3 టైమ్స్ ప్రెస్ చేసి స్టమక్ని మిడిల్ కాకుండా కొంచెం బ్యాక్ పెట్టి మూవ్ చేస్తాం. మూవ్ చేసి బ్యాక్ ఈ బ్యాక్ మొత్తాన్ని ఫిల్ చేసేస్తాం బ్యాక్. అప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనం ఈ లెగ్స్, ఇది హ్యాండ్స్ అనుకున్నాం కాబట్టి లెగ్స్ని ఒకసారి చూడండి. 1, 2, 3 టైమ్స్. 1, 2, 3 ఇట్లా చేయండి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఇట్లాగా స్టిక్స్ చేయండి. 1, 2, 3 టైమ్స్ చాలు, స్టిక్స్ అయిపోతుంది. హ్యాండ్స్ని మాత్రం వీ షేప్ పెంచండి, ఇట్లాగా వీలాగా ఇట్లా వీ షేప్ పెంచేయండి. లెగ్స్ని చివరి ఇట్లా 2 ఫింగర్స్తో ప్రెస్ చేసి బ్యాక్ బెంచ్ చేయండి లెగ్స్ ఇట్లా. ఇది కూడా సేమ్ అంతే, 2 హ్యాండ్స్, 2 లెగ్స్, 2 హ్యాండ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫిక్స్ చేయడం చూడండి, హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా ఫిక్స్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేసేస్తాం. నెక్స్ట్ సెకండ్ కూడా, నెక్స్ట్ హ్యాండ్స్ ఇక్కడ ఫిక్స్ చేసి ప్రెస్ చేసి ఫస్ట్ రైట్ హ్యాండ్ని ఈ ఫింగర్స్ ఇట్లా ప్రెస్ చేయండి. ఇట్లా ప్రెస్ చేసి బెంచ్ చేస్తాం. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ని కొంచెం ఇట్లా బ్యాక్ ప్రెస్ చేసుకొని దీంట్లో 1 బాల్ పెడతాం. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ హెడ్, ఈ హెడ్ని ఇట్లా మూవ్ చేసి కరెక్ట్ చేసుకుంటాం. ఈ బ్యాక్ మొత్తం స్మూత్గా చేస్తాం, ఎందుకంటే మనం చేసిన వాటిలన్నింటిని గట్టిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. తర్వాత మనకి ఇంకా 3 బాల్స్ ఉన్నాయి. 3లో 1, 2 బాల్స్ పక్కన పెట్టి 1 బాల్ తీసుకొని స్టిక్లా చేసి దీన్ని కోన్ షేప్ చేయాలి. ఇట్లా ఈ కోన్ షేప్ తీసుకొని ఇక్కడ ఫిక్స్ చేస్తాం ట్రంక్. ఈ ట్రంక్ను ఫిక్స్ చేసి ఇట్లాగా బెండ్ చేసుకుంటాం సైడ్. నెక్స్ట్ ఇయర్స్ ఇట్లా చేసి దీన్ని ఇట్లా మూవ్ చేస్తే దీంట్లో మిక్స్ అయిపోతుంది. ప్లే ఎప్పుడు కూడా మూవ్ చేస్తేనే మిక్స్ అవుతుంది. తర్వాత 1, 2, 3 టైమ్స్. 1, 2, 3 టైమ్స్ అంటే ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ స్మాల్ బాల్స్ తీసుకొని ఐ, ఇట్లా స్మాల్ బాల్స్ తీసుకొని ఐ. నెక్స్ట్ 1, 2, 3 స్మాల్ బాల్స్ తీసుకొని 1 బాల్ని స్టిక్లా చేయండి. ఇట్లా స్మాల్ స్టిక్ స్టిక్లా చేసి ఇక్కడ జంజం వేస్తాం గణపతి. ఆ తర్వాత వీటిని కోన్స్, స్మాల్ కోన్స్ లాగా ఇట్లా స్మాల్ కోన్స్లా చేసుకొని వీటిని దంతాలు పెట్టేస్తాం. ఇది గణపతి. తర్వాత ఇక్కడ మనం ఎట్లాంటి టూల్స్ యూజ్ చేయలేదు. టూల్స్ లేకుండా ఒక పేపర్ తోటి దీని మీద డిజైన్ కూడా చేస్తాం. ఇట్లా పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని, అందరికీ టూల్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి దీన్ని ఇట్లా మోడల్ చేసుకుంటాం జరిగింది. ఇదిగోండి ఇట్లా నామాలు పెట్టుకోవచ్చు. ఇట్లా నామాలు పెట్టి దీంట్లో ఒక స్మాల్ బాల్ పెట్టేస్తాం. ఇంతవరకు కంప్లీట్ అయ్యింది. ఇంకా మోర్ అండ్ మోర్, ఇంకా ఎక్స్ట్రా, ఇంకా ఎక్కువగా చేసుకొని రావచ్చు గణపతిని, రకరకాలుగా చేసుకొని రావచ్చు. బేసిక్గా మనం పూజ చేసే గణపతి మాత్రం ఇలా ఉంటాడు మనకి, కాబట్టి మనం ఇట్లా చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇదిగోండి 1 బిగ్, 1 మీడియం, 3 స్మాల్ తీసుకున్నాం. ఫస్ట్ బిగ్ని ప్రెస్ చేసుకుని ఇట్లాగా, నెక్స్ట్ స్మాల్ లైట్గా ప్రెస్ చేసి దాని మీద స్మాల్ బాల్ పెట్టేస్తాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాం కిరీటం. తర్వాత ఒక బాల్ ఇక్కడ ఫిక్స్ చేసి దీంట్లో ఒక డైమండ్ లాగా ఒక బాల్ ఇక్కడ ఫిక్స్ చేస్తాం. కంప్లీట్ అయిపోతుంది.